不少你下个来。అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం ఆయన ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తే కూడా మొక్కవోని ధైర్యంతో యువగలం పాదయాత్రను సక్సెస్ చేసి ఈరోజు ప్రతి తెలుగు వాడికి నేనుండాను, భవిష్యత్ తరాల నాయకుడు, మీకు అండగా నేనుండాననేసి మన మాజీ మంత్రివర్యులు యువకిశోరం నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదినం సందర్భంగా ఈ పలమనేర్ నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు గౌరవనీయుల పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ఆయన బర్త్డే వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన కుప్పంలో 2023 జనవరి 22 నుండి ప్రారంభించి ప్రతి ఒక్కరిని కలిసి, కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాన్ని ప్రతి ఒక్కరిని కలిసి నేను అండగా ఉంటానని, ఈ రోజు ప్రతిపక్షాలు ఏమైతే అతన్ని మీరు విమర్శించినారో మీకు నిప్పు కనికై ఆయన వేసిన ప్రతి అడుగు పేద ప్రజల కోసమే. ఆయన నిండు న్యూరాళ్లు చల్లగా ఉండాలని, ఈ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఒక మార్గదర్శకం నిర్దేశిస్తారని మేమంతా తెలియజేస్తూ పలమనేర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలను చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు ఈ రాష్ట్రాన్ని ఏలాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటూ ఆయనకు మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారికి 41వ జన్మదిన శుభాకాంక్షలు మేమందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యూత్ కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు కానీ ఏం చేయాలని దిక్కుతోచిన పరిస్థితుల్లో మీకు అందరికి అండగా నేను ఉంటాను, మీ పక్షాన నేను పోరాడతాననేసి ఆయన పాదయాత్ర ద్వారా మాకందరికి కూడా మనోధైర్యాన్ని కలిగజేసినటువంటి గొప్ప వ్యక్తి మా నారా లోకేష్ గారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన ఇంకా ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మా తెలుగు వారందరికీ కూడా ఆయన అండగా ఉండి బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఆదర్శంగా ఉండి ఆయన ఆయన అనేక కార్యక్రమాల ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఆయన అనేక పదవులు చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై లోకేష్, జై అమరన్న. ఈ రోజు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ నాయకత్వంలో మన జాతీయ కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారి 41 జన్మదిన సందర్భంగా మా పలమనేర్లు ఆయన జన్మదిన ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఆయన ఒక యువగలం సాక్షి, ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుని రేపు రాబోయే తరానికి ప్రజలకు అండగా దండగా అండగా ఉండి చేదోడవాదడగా ఉండి ఈ చెడిపోయిన రాష్ట్రాన్ని మంచి మార్గం నడిపిస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికి ధన్యవాదాలు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు శ్రీ నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ రోజు బాబు 41వ జన్మదినం జరుపుకుంటున్నాడు. కానీ మా పొలంనేర్ నియోజకవర్గంలో మా మహిళల తరఫున ప్రతి ఒక్క తల్లి కూడా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా జీవించాలని మహిళల తరఫున ఆశీర్వదిస్తున్నాం బాబు. మే గాడ్ బ్లెస్ యు నాన్న. నారా లోకేష్ గారి నాయకత్వం.
కొంచెం అట్లా పోతే ఫోటో లేకపోయింది వెళ్ళిపోండి బా తప్పదుండీ సార్ అంటే అడుగు పెట్టుకోండి, అడుగు పెట్టుకోండి, పడిపోతుంది. రెడీ చేసుకుంటాను ఇచ్చారు కదా. అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేర్ నియోజకవర్గం ఇన్ఛార్జు మాజీ మంత్రి అమరణ గారి ఆధ్వర్యంలో పొలంనేర్ నియోజకవర్గంలో మా యువ నాయకుడు, యువ సారథి, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని ఇక్కడ
ఆంజనేయ స్వామికి గుడి దగ్గర 101 కొబ్బరికాయ కొట్టి ఆయనకి మొక్కులు చెల్లించుకున్నాము. నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా దేవుడిని వేడుకొనింది ఆయనకి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆయనకి ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించాలని. ఆయన 2024లో మంగళగిరి నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిచి మంత్రిగా పదవి స్వీకరించి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసే భాగ్యం ఆంజనేయ స్వామి కలిగించాలని ఆ దేవుడిని మొక్కుకొని మేము మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అలాగే పలమనేర నియోజకవర్గం నుంచి మా అమరన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించే విధంగా మా కార్యకర్తలు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు గంగవరం మండలం నుంచి ప్రతి ఒక్కరూ కృషి చేసి మా అమరన్న గారిని మంత్రిగా చూడాలని మా కళని మళ్ళా నెరవేర్చుకునేందుకు ఆ భగవంతుని మొక్కుకున్నాము. ఇవన్నీ 2024 రాబోయే 3 నెలల ఎన్నికల సందర్భంగా ఇవన్నీ ఫలించాలని ఆ దేవుడి ఆశీస్సులు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మొక్కులు చెల్లించుకున్న తర్వాత తదనంతరము నడింపల్లి దగ్గర ఉన్నటువంటి బుద్ధిమాంద్యం పిల్లలకి యాపిల్, అరటిపళ్ళు, బ్రెడ్లు, తర్వాత వచ్చేసి బిస్కెట్స్, అక్కడే నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆ పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు, అందరూ ఆశీస్సులు మా నారా లోకేష్ గారి పైన ఉండి భవిష్యత్తు నాయకుడిగా మాకు రాబోయే తరాలకి మంచి చేస్తారని, కార్యకర్తలకి మంచి చేస్తారని మేము ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Happy birthday to you. చాలు పెట్టదు బాబు కంచాలి రవి. ఏదైతే ఎక్కువ బిన్నె పాడిస్తుంది అది ఇచ్చేస్తాను.